అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మాదాపూరు కామ్రేడ్ రిసరి గంగన్న స్థూపావిష్కరణ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. కామ్రేడ్ రిసరి గంగన్న నిర్మల్ ప్రాంత ఉద్యమం ప్రధానంగా రైతు కూలీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. నిర్మల్ నుంచి బైన్సా వరకు పాలేర్ల సమస్యలపైన జరిగిన పోరాటాలు కావచ్చు, రైతుల పోరాటాలు కావచ్చు, కూలీల సమస్యలపైన పోరాటాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ముందు స్థానంలో నిలబడి కూలీలకు పాలేర్లకు అండగా నిలబడ్డారు. పెదందారుల దాడులను ఎదుర్కొని వాటిని తిప్పికొట్టడంలో ముందు వరుసలో నిలబడ్డారు. అలాగే ఈ ప్రాంతంలో రైతు కూలీ ఉద్యమం, ఎర్రజెండా ఉద్యమం అంటే పెసరి గంగన్న గుర్తొచ్చే విధంగా తన జీవితకాలం మొత్తం కూడా పనిచేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో అప్పుడు సిపిఎంఎల్ నుడమక్రసి ప్రజాపంత సంబంధించిన అజ్ఞాత నాయకులు వచ్చినా కానీ వారికి ఇల్లునే ఒక షెల్టర్గా చేసుకొని వారికి తగిన విధంగా చూసుకుంటూ వారిని ఇంట్లో పెట్టుకొని ధైర్యంగా ఉద్యమానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించాలని చెప్పేసి, ఆయన ఆశయ సాధన కోసం, రైతు కూలీ ఉద్యమ అభివృద్ధి కోసం మనమందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల జూన్ 10వ తేదీ నాడు ఈ గ్రామంలో స్థూపావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత రైతు కూలీ సోదరులందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గంగన్న ఆశయాలకై. జోహార్ కామ్రేడ్ గంగన్న. జోహార్ జోహార్.